ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రైతు వేదిక భవనంలో భూమి మరియు నీటిని రక్షించాలని హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రైతు వేదికలో భూమి మరియు నీటి సంరక్షణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టాలని అలాగే భూమి మరియు నీటిని పొదుపుగా వాడి భావి తరాలకు కనీస త్రాగునీటిని అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వాలంటరీ డైరెక్టర్ శ్రీ డాక్టర్ కృష్ణారావు పవర్ పాయింట్ ద్వారా రైతులకు భూ సంరక్షణ చేయుటకు చేపట్టవలసిన వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. మండల రైతుల కోసం రైతు వేదికలు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవసరమైన ఈఎంకేఎస్ఐ సంబంధించి మనకు అవసరమైన నీటి కుంటలు నవ్వుకుంటే వాటి వలన ఉపయోగాలు ఏంటి, ఎలా నవ్వుకోవాలి, తర్వాత దాని మీద పాలిషీట్ వేసుకుంటే ఉపయోగపడి నీటి కుంటలు ఏ రకాల నీటి కుంటలు ఉంటాయి, ఇవన్నీ కూడా రైతు సోదరులకి వివరించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే నీళ్లు ఎక్కువ ఉన్న రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ఎక్కువ మంది చక్కగా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు అన్ని సమయాల్లో మనకు ఉండవు, వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. దాని ద్వారా చక్కగా వినియోగించుకున్నారు, పాలిష్ కూడా చాలా మంది వేసుకున్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు మీకు ఆల్రెడీ పిఎంకేఎస్ఐలో ఏమేమి చేసుకోవచ్చు, ఎలా చేసుకొని వాటిని వేస్ట్ చేయకుండా మనం చేసుకోవచ్చు అనేది మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఇంకా ఎవరైనా ఫామ్ పాటు తీసుకోవాల్సిందా కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ వేదిక మీ అందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ చక్కగా సమన్వయంగా అల్లరి చేయకుండా చక్కగా మీరు మీరు మాట్లాడుకోకుండా చెప్పినవన్నీ మీరందరూ విని ఇక్కడే నుంచి మంచి నాలెడ్జ్తో మీరు బయటకు వెళ్ళాలని మా కోరిక మా ఆకాంక్ష. కాబట్టి మీరందరూ అలా చేస్తారని కోరుకుంటూ ఇంకా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎక్కువ సమయాన్ని మీరు తీసుకోవట్లేదు, తర్వాత మనం ఏమైనా ఉంటే చివరిలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే మరి, థ్యాంక్ యూ. మన రిజర్వాయర్ కానీ సముద్రానికి తేలిపోతుంది. సో అట్లాంటి ఆ లెవెల్లో మనం అట్లీస్ట్ మన పొలాలు 30 నుంచి 40% నీటిని తర్వాత మట్టిలో ఉన్న మట్టిని మట్టిలో ఉన్న పోషకాలని రక్షించుకోవచ్చు. నెక్స్ట్, సో ఇట్లాంటి రిడ్జన్ ఫర్రు కానీ ఇవన్నీ ఏంటంటే లెవెల్ కాకుండా ఇవి ఫాలో అయితే అట్లీస్ట్ మన వర్షపు నీటిని 30 నుంచి 40% వరకు మనం పొలం నుండి రక్షించుకోవచ్చు. సో బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రు ఇవన్నీ ఏంటంటే వర్షాధారిత ప్రాంతాల్లో మనకి ఇంకా వేరే ఏం సోర్స్ లేదు, ఇరిగేషన్ సోర్స్ లేదు. ఇరిగేషన్ సోర్స్ ఉన్నప్పుడు కూడా ఇవి ఫాలో అయినప్పుడు ఏంటంటే ఈ వర్షపు నీటిని కానీ తర్వాత మనం ఇరిగేషన్ అప్లై చేసిన వాటర్ని కానీ సో మనం బెటర్గా రక్షించుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే మన భూమిలో ఉన్న మన ఫీల్డ్లో ఉన్న పోషకాలు కానీ మట్టి కానీ మన ఫీల్డ్లోనే ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్, సో మన పెయిడ్రో ప్లాంటింగ్ మన